నిడవు జిల్లాలూరు మండలంలోని బోడసత్రం నాకుమోపూరు మేలంగుట్ట నాకు ఆమూరు గ్రామాలలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల నిర్మాణం చేపడుతూ ఉంటే రెవెన్యూ అధికారులు చోదం చేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డు పక్కనే ఇటుక బట్టీల వల్ల పొగ దుమ్ము ధూళి పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని వాహన చోదకులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. దట్టమైన పొగ కారణంగా మార్గం కనిపించకపోవడంతో అనేక ప్రమాదాల బారిన పడుతున్నామని తెలియజేశారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని బోడిసత్రం నార్తమోపూరు బీరంగుంట నార్తామలూరు గ్రామాలలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల నిర్మాణం చేపడుతూ ఉంటే రెవెన్యూ అధికారులు చోదం చేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డు పక్కనే ఇటుక బట్టీల వల్ల పొగ దుమ్ము ధూళి పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని వాహన చోదకులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. దట్టమైన పొగ కారణంగా మార్గం కనిపించకపోవడంతో అనేక ప్రమాదాల బారిన పడుతున్నామని తెలియజేశారు. ప్రధానంగా రెవెన్యూ అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అంతేకాకుండా పట్టించుకోవాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకపోయినా దర్జాగా ఇటుక బట్టీలు కాలుస్తుంటే అధికారులు చోర్ధం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. మెయిన్ రోడ్డు వద్ద ఇంత వ్యవహారం జరుగుతూ ఉంటే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సబబు కాదని వారంటున్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు సంభవించి అనేక మంది మరణించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రధానంగా ల్యాండ్ కన్వర్షన్ పొల్యూషన్ సర్టిఫికేట్లు, రెవెన్యూ పర్మిషన్, లేబర్ సర్టిఫికేట్లు, ఇండస్ట్రీకి సంబంధించిన పంచాయతీకి పన్ను చెల్లింపు, అలాగే కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రోడ్డు మార్జిన్ కి 0.9 కిలోమీటర్స్ దూరంలో ఇటుక బట్టి నిర్మాణం చేపట్టవలసి ఉంటుందని పూర్తి సమాచారం. వ్యాపారులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఇటుకలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా కొన్ని ఇటుక బట్టీల వద్ద చిన్నపిల్లలతో పనిచేస్తూ వారిని విద్యకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా లేబర్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కొంతమంది అధికారులు చేతివాటంతో తప్పుడు పత్రాలు సృష్టించి విచ్చలవిడిగా మైనింగ్కు సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేకపోయినా ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తరలిస్తూ ఇదే క్రమంలో ఇరిగేషన్ కట్టలు సైతం తవ్వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.